జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఇచ్చిన హామీని సీఎం అయ్యాక మాట తప్పారంటూ రాష్ట్రమంతటా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టారు. కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో శుక్రవారం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలంటూ మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సిపిఎస్ కు ప్రత్యామ్నాయం జీపీఎస్ కాదని, ఓపీఎస్ అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆందోళన నిర్వహించి అనంతరం డిటి అనిల్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కుడుపూడి వెంకటరమణ, అధ్యక్షులు తలాటం శ్రీరామ్, అసోసియేట్ అధ్యక్షులు ఐ ప్రసాద్, పేపకాయల రాజు, సుదర్శన్ బాబు, పివి సత్యనారాయణ, కెవి లక్ష్మి, బి వీరబాబు పాల్గొన్నారు. యూటీఎఫ్ కాకినాడ జిల్లా ఉప సహాధ్యక్షుణ్ణి, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా నేను అధికారంలోకి వస్తే వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఇప్పుడు ఉన్నటువంటి నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చి మరి ఈ రోజుకి 3 సంవత్సరాలన్నర పూర్తయినా సరే సిపిఎస్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికుల యొక్క ఆకాంక్షలను వాళ్ళు చేసినటువంటి డిమాండ్ని పక్కకు దోచుతూ ఒక కొత్త జీవులతోటి కొత్త వర్వాన్ని సృష్టిస్తూ అన్యాయం జరుగుతున్న ఈ తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటాడు నేను మాట తప్పును మడమ తెప్పునని. మరి ఉద్యోగుల విషయంలోకి వచ్చినప్పటికీ ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పక్కకు పెట్టి కొత్త విధానాన్ని తీసుకురావడం ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులకి ఉద్యోగులకి కార్మికులకి నూతన పెన్షన్ విధానం రద్దు చేస్తానని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని, అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు, డిఏలు, అలాగే సరెండర్ లీవ్లు అన్నీ కూడా అందజేయాలని, ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కూడా ఈ సమాజంలో ఒక భాగమే, మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగిన వ్యక్తులుగా చూడాలని, మాకున్నటువంటి సమస్యలను ఉద్యోగ నేతలతోటి ఉపాధ్యాయ సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి ఒక సురూపమైన వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మికులకు రావాల్సినటువంటి అవసరతలను, సౌకర్యాలు, జీతభత్యాలు సకాలంలో మరి చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఆశిస్తున్నటువంటి ఈ యొక్క నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలా, కొత్త పెన్షన్ నూతన పెన్షన్ విధానం రద్దు చేసి మా పాత పెన్షన్ విధానం కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మా యొక్క పోరాటాలు మరింత ఉధృతం చేసే కార్యక్రమంలో మా పనిలో మేము ఉంటామని తెలియజేస్తూ, ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఆ హామీని నిలబెట్టుకుని ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు న్యాయం చేయాలని కోరుతున్నా. ఓకే.